from Vienna's Fitness Studio for Weight Loss and Fitness. First of all, I would like to thank those who have been following our channel and those who subscribe our channel and those who is watching our channel right now. రెగ్యులర్ గా చికెన్ తింటాను, మేము చికెన్ లేకపోతే కుదరదు అంటే రెగ్యులర్ గా మీరు చికెన్ తినొచ్చేమో కానీ జనరల్ రెగ్యులర్ గా చికెన్ తినడం కంటే మీరు ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. సి వెజిటేబుల్స్ వెజ్జెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వెజ్జెస్ లోనే సగం స్ట్రెంగ్త్ అంతా పెరుగుతుంది. సో వెజ్జెస్ మనం ప్రయత్నించండి. రైస్ మాత్రం ఒక బౌల్ 200 grams ఆర్ 250 grams మీరు ఒక బౌల్ రైస్ తీసుకోండి, ఏం తప్పు లేదు. రైస్ మనం డైలీ లంచ్ లో తినొచ్చు. రైస్ తీసుకున్న తర్వాత రైస్ తో పాటు కర్రీ ఎక్కువ తినాలి. సి డిఫరెంట్ రిలేటివ్స్ మీకు చాలా మందికి చాలా బాగా తెలుసు, అన్ని అన్ని కూరగాయలు ఏమేమి తినాలో ఏంటో అన్ని మీకు తెలుసు. ఆల్మోస్ట్ ఏమేమి మనకి అన్ని కూరగాయలన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళండి. సి మనకి గ్రీన్ లీవ్స్ వచ్చేసరికి మీరు ఆకుకూర పప్పు, గోంగూర పప్పు రోజు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ తో మనము పప్పు మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఉత్తి పప్పు తినకుండా పప్పుతో పాటు కొంచెం గ్రీన్ లీవ్స్ మీరు యాడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ డేస్ ఏం చేస్తారంటే మండే టు సండే వరకు, సాటర్డే వరకు, ఓన్లీ మండే టు సాటర్డే వరకు లంచ్ ప్రోగ్రామ్ లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేదని ప్లాన్ చేసుకోండి. ఒకరోజు బ్రింజాలు, ఒకరోజు పొటాటో, సారీ ఒకరోజు బ్రింజాలు, ఒకరోజు లేడీస్ ఫింగర్ కానీ ఇలా బెండకాయలు, దొండకాయలు అన్ని మీకు అన్ని తెలుసు. ఆల్మోస్ట్ కూరగాయలన్నీ కవర్ అయ్యే విధంగా మనకి మండే టు సాటర్డే వరకు వెజెస్ ఉండాలి. వెజ్ కర్రీ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. సి కర్రీలోనే ఎక్కువ స్టఫ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒత్తి అంటే ఎంటీ మన రైస్లో వితౌట్ కర్రీ మీరు ఎప్పుడైనా రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అంత స్ట్రెంగ్త్ మనకు ఉండదు, వీక్గా ఉంటుంది బాడీ. అదే మీరు ఎప్పుడైతే మెన్యూ అప్లైడ్ సమ్ కర్రీ యూ విల్ గెట్ సమ్ స్ట్రెంగ్త్ అనమాట. సో కర్రీ అనేది మనం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. కర్రీలో చాలా మ్యాటర్ ఉంది కాబట్టి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ వాడాలి. ఏ వెజిటేబుల్ మిస్ అవ్వకుండా చూడండి. మీకు వీలుంటే క్యాప్సికమ్లో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాండి. వీక్లో మీ వీక్ ప్రోగ్రామ్లో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో మీకు చాలా పోషక పదార్థాలు ఉంటాయి, చాలా వైటమిన్స్ ఉంటాయి, అది మీరు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ పేషెంట్స్ మాత్రము మీ కర్రీస్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఆ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎక్కువ లేకుండా మీరు లంచ్ టైం తీసుకుంటే మంచిదని మా ఉద్దేశం. సి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఓవర్. నెక్స్ట్ లంచ్ కాడ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి మధ్యలో మీకు ఎప్పుడు ఆకలిస్తే మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఆ ఫ్రూట్స్ మీకు ఏది ఇష్టమైందో ఆ ఫుడ్ తినండి. చాలా మంది బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఫ్రూట్స్ ఎక్కువ తిని లావెక్కుతున్నాను ఏమో అని భయపడుతుంటారు. ఫ్రూట్స్ తింటే ఎప్పుడు లావెక్కరు, ఫ్రూట్స్కి లావ్ సంబంధమే లేదు. మేము మా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను, లావెక్కేది ఎప్పుడంటే మీరు ఎక్కువ అనవసరమైన జంక్ ఫుడ్ అవి ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజింగ్ చేయనప్పుడు మాత్రమే లావెక్తారు. కానీ మీరు మంచి ఫుడ్ బ్యాలన్స్ డైట్ ఫాలో అవుతూ చక్కగా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎప్పటికి లావెక్కరు, ఆ లావెక్కడానికి ఛాన్సెస్ కూడా ఉండవు. సి లంచ్ అయిపోయింది. సి ఇప్పుడు లంచ్ నుంచి మనకు డిన్నర్ సఫర్కి వస్తున్నాం. సో ఈవినింగ్ టైం ఒకవేళ మీకు వీలుంటే 4 o'clock అలాగా ఈవినింగ్ టైం మీరు ఒక మీకు అలవాటు ఉంటే చిన్న టీ తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మ్యారీ కూడా బిస్కెట్స్ కొంచెం తీసుకోండి. ఏదైనా ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాటర్ మెలన్ కానీ, ఒకరోజు పప్పాయ కానీ, ఇంకేదన్నా మీరు ఫ్రూట్స్ మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని మీరు ఈవినింగ్ 4 o'clock తినొచ్చు. డిన్నర్కి వచ్చేసరికి డిన్నర్లో డైలీ మీ డిన్నర్ మెనూలో రోటీ ఉండేది ప్లాన్ చేసుకోండి. గోధుమతో చేసిన పౌడర్తో చేసిన రోటీస్ తినడానికి ఎక్కువ
మీరు అది చేసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే రోటీ అనగానే ఏదో బయట ప్యాకెట్స్ అవి కొనేసేసి ఆర్టిఫిషియల్ గా ఆ పిండి తీసుకుంటా ఉంటారు. అది రోటీస్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ గా కొన్ని బయట దొరికే మార్కెట్ లో దొరికే కొన్ని ప్యాకెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఆ ప్యాకెట్స్ ఎందుకు దానికంటే మా ఉద్దేశం ఏంటంటే ఒరిజినల్ గా మీరు కొన్ని గోధుమలు తీసుకొని పట్టించుకొని మీరు న్యాచురల్ గా ఆ పౌడర్ని మీరు యూజ్ చేయడం ఇంకా మంచిది. మీరు బయట ప్యాకెట్స్ ఎప్పుడైనా వాడితే మల్టీ గ్రేన్ ప్యాకెట్స్ తీసుకోండి, అవి చాలా వరకు ఉపయోగపడతాయి. సో రోటీ మీరు నైట్ టైమ్స్ డిన్నర్లో రోటీ వండితే ప్లాన్ చేసుకోండి. నైట్ టైమ్స్ ఎక్కువ రైస్ తినకూడదని మా ఉద్దేశం. నైట్ ఎక్కువ రైస్ తింటే ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి, ఖచ్చితంగా బ్లడ్ అనేది థిక్ అవుతూ ఉంటుంది. దీనివల్లనే బాడీ స్టౌట్ అవుతుంటుంది, మనకి ఆర్గాన్స్ కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు వన్స్ బ్లడ్ థిక్ అయితే. సో అందువల్ల నైట్ టైమ్స్ రోటీ తినాలని ప్రయత్నించండి. చాలా మంది ఏం చేస్తారంటే నేను రోజు రోటీ అంటే బోర్ కొడుతుంది, రోటీ కాకుండా ఇంకేదైనా చెప్పండి జొన్న రోటీ లేదని, జొన్న రోటీ తినొచ్చు కానీ రోటీలో కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది, జొన్న రోటీలో కూడా బెస్టే. సో మీరు రోటీ తినేటప్పుడు రోటీ కూడా మీరు బోర్ కొడితే రోటీని డిఫరెంట్ డిఫరెంట్ రోటీస్ చేసుకోవచ్చు. ఒకరోజు మీరు గ్రీన్ లీవ్స్తో మీరు రోటీ చేసుకోవచ్చు, ఇంకొక రోజు బీట్రూట్తో కూడా రోటీ చేసుకోవచ్చు, క్యారెట్తో కూడా రోటీ చేసుకోవచ్చు, ఇంకా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ రోటీస్. అంటే మీరు బోర్ కొట్టకుండా ఉండాలంటే రోటీని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్గా మీరు చేసుకోవచ్చు. ఒక యూనో రోటీ అనేది బోర్ కొట్టదు, చాలా మంచిది. రోటీ వల్ల మీకు ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు చాలా రైస్ కంటే మీకు ఎక్కువ రోటీలో చాలా వరకు మీకు వెయిట్ మేనేజ్మెంట్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. సి రోటీ ఒకటే నేను తినమని చెప్పట్లేదు, కానీ రోటీతో పాటు కర్రీ ఎక్కువ తినండి. సి కర్రీ ఎలా తినాలంటే డైలీ మీరు ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెజ్జెస్ మీరు చేసుకుంటూ రోటీ కాంబినేషన్లో మీరు అది తినొచ్చు. రోటీ అనేది డిన్నర్లో మీరు ప్లాన్ చేసుకోండి. డైలీ మండే టు సండే వరకు సాటర్డే వరకు డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ తీసుకుంటారు కదా, మీరు చేస్తారు కాబట్టి ఆ కర్రీస్ అంతా మీరు రోటీలో నైట్ టైమ్స్ డిన్నర్లో మీరు తినొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సి యూనో రోటీ అనేది బోర్ కొట్టదు. సో ఈ 5 ఐటమ్స్ బ్యాలెన్స్ డైట్లో మీరు రెగ్యులర్గా తీసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అది చాలామంది చెప్తుంటారు ఏంటంటే సార్ నేను డైట్ ఫాలో అవుతున్నాను కానీ వెయిట్ తగ్గట్లేదు. డైట్ ఫాలో అయితే వెయిట్ తగ్గరు, డైట్ మెయింటెనెన్స్ చేయాలి, ఎక్సర్సైజింగ్ ద్వారానే తగ్గాలి, దానివల్లనే నీకు బెనిఫిట్ ఉంటుంది. ఎక్సర్సైజింగ్ అనేది కేవలం వెయిట్ లాస్ కోసం అయితే కాదు, ఎక్సర్సైజింగ్ వెయిట్ లాస్ కోసం కూడా. అందుకని ఎక్సర్సైజింగ్ రెగ్యులర్గా చేస్తూ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి. యా నెక్స్ట్ కోరి ఏంటంటే నేను ఇడ్లీ తింటాను, రైస్ ఎక్కువ తిన్నాను. ఇడ్లీ రైస్ పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. సో నువ్వు రైస్ తింటున్నావంటే ఇడ్లీ కూడా, నువ్వు ఇడ్లీ తింటున్నావంటే రైస్ తినట్టే. సో ఇది కూడా మీరు ఇంపార్టెంట్ గమనించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలంటే ఎప్పుడు ఇవే ఉండాలా లేకపోతే ఇంకేం డిఫరెంట్ ఏంటంటే వెజిటేబుల్స్ మీరు మార్చుకోవచ్చు. వెజిటేబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ మీరు యూజ్ చేయాలి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలంటే. అట్ ద సేమ్ టైం మీరు ఎక్స్ట్రా స్టఫ్ ఏమైనా కావాలంటే మీరు ఆల్మండ్స్ తీసుకోండి. ఆల్మండ్స్ డైలీ మీరు నైట్ టైమ్స్ మార్నింగ్ టైం మీరు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆల్మండ్స్ 4-5 ఆల్మండ్స్ 10 పీసెస్ ఆల్మండ్స్ మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్లాక్ కిస్మిస్ కానీ, దాని కిస్మిస్ కూడా లేడీస్ చాలా మంచిది, ఐరన్ క్యాల్షియం ఉంటుంది కాబట్టి మీరు కిస్మిస్ కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే ఫ్యాట్ తగ్గాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా 100% ఎక్సర్సైజ్ మాత్రమే మేము సజెస్ట్ చేస్తాము. వీ నెవర్ సజెస్ట్ డైట్ ఫైల్ ఫర్ వెయిట్ లాస్, వీ సజెస్ట్ డైట్ ఫైల్ ఫర్ వెయిట్ మెయింటెనెన్స్. సి వెయిట్ తగ్గాలంటే వెయిట్ బాడీ షేప్ రావాలంటే ఎక్సర్సైజ్ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ మనకు కావాలి. ఈరోజు నేను మీకు అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే మిల్క్ తాగొచ్చా, మిల్క్ తాగాలంటే మీరు తాగొచ్చు, టోన్ మిల్క్ తాగాలి. టోన్ మిల్క్ తాగాలంటే క్రీమ్ లేని స్కిమ్డ్ మిల్క్ అయితే ఇంకా మంచిది. మిల్క్ తీసుకోవచ్చు. ఎవరికైనా 45 అబోవ్ ప్లస్ ఏజ్ పీపుల్ ఏంటంటే నీ పెయిన్స్ ఉంటాయి కదా, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్ కాల్షియం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా మిల్క్ తాగుతూ ఉమెన్ హార్లిక్స్ కానీ ఇంకేదైనా మీరు తీసుకోవచ్చు. మేము సజెస్ట్ చేస్తాం అది. సి న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఎక్సర్సైజింగ్ బెస్ట్ రెమెడీస్ ఫర్ వెయిట్ లాస్, వెయిట్ మెయింటెనెన్స్, బాడీ షేప్. ఇవంతా మీరు న్యాచురల్గా జరగాలి, అంతేగాని ఏది పడితే అది ఫాలో అయిపోతుంది, ఏది పడితే అది చేస్తూ
కేవలం నేను వెయిట్ లాస్ కోసం మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లాస్ కోసం మాత్రమే జిమ్కి వెళ్ళాలి, లేదా ఆ ప్రోగ్రామ్స్ చేయాలి, ఎక్సర్సైజ్ వర్కౌట్ చేయాలంటే అది కరెక్ట్ కాదు. లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, తప్పలేదు. లైఫ్ లాంగ్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవసరమే, బాడీ వెయిట్ మేనేజ్మెంట్ అవసరమే, మెయింటెనెన్స్ అవసరమే, బాడీ వెయిట్ మెయింటెనెన్స్ అవసరమే. సో ఇదంతా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి మీరు మా ఛానల్ షేర్ చేస్తారని మా ఉద్దేశం. ఎవరైనా షేర్ చేస్తుంటే వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, అండ్ దోస్ వీఆర్ సెయింగ్ స్పెషల్ థ్యాంక్స్ టు దోస్ హూ ఇస్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ హూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ విత్ యూ. థ్యాంక్ యూ.